పంట సీడ్ కంపెనీల కోసం గాని వ్యాపారం కోసం పోయే పంటలు తప్ప ప్రభుత్వం అక్వైర్ చేసినటువంటి ప్రభుత్వం కొనుగోలు సెంటర్ పెట్టేటువంటి అక్కర్లు లేకుండా కొద్ది పంట మాత్రమే అయితే మరి 5 లక్షల ఎకరాలు ఉన్నదా 10 ఉన్నదా 15 లక్షలు ఉన్నదా వాళ్ళే తెలవాలి ఎందుకంటే లెక్కలు కూడా బయట చెప్పట్లేదు వెబ్‌సైట్లల్లో ప్రభుత్వ వెబ్‌సైట్లల్లో సమాచారాన్ని పెట్టట్లేదు కాబట్టి ఎంత ఉందో తెలియదు కానీ కిందబడి మీదబడి కొంటాని కొరణని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని చెప్పి మాట్లాడి చివరికి నేనే కొంటా అని చెప్పింది నేనే కొంటా అని చెప్పి నేను కొంటా అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంటుంది కేంద్ర ప్రభుత్వమే మీరు ఎన్నైనా రారేసి బియ్యం పెట్టమని చెప్పి మళ్ళీ ఇండెంట్ ఇస్తే ఇలా కొంటున్నాడు కానీ ఎంత దారుణం అంటే ఇంత మూర్ధోపం చేసినాడు ముఖ్యమంత్రి గారు ఇది తన మెడకు పడుతుందా కేంద్రం మెడకు పడుతుందా ఏదో ఒకరు చేయాల్సి వస్తుందని చెప్పేటువంటి ఆ ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల గన్ని బస్తాలు ప్రకృతి చేసుకోలేకపోయిండ్రు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చేసుకోలేకపోయిండ్రు గోడాలను ప్రిపేర్ చేసుకోలేకపోయిండ్రు అంతకు ముందు ఇచ్చిన పంట మిల్లింగ్ అయిందా లేదా బియ్యం పోయినాయా చెక్ చేసుకోలేకపోయిండ్రు దీని ఫలితంగా ఇవాల్టికి కూడా గతంలో 3600 సెంటర్లు 4000 సెంటర్లు పెట్టినాం ఊరూరికి పెడతాం పెద్ద ఊర్లు అయితే రెండండి పెడతామని చెప్పి ప్రగల్భాలు పలికిండో ఇవాళ సరిపోయినన్ని సెంటర్లు ఎక్కడ పెట్టలేదు సరిపోయినన్ని గన్ని బస్తాలు తెచ్చి ఇవ్వలేదు సరిపోయినంత మంది అమాలిన సంసిద్ధం చేయలేదు ఇవాళ చివరికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చక్కగా లేకపోవడం వల్ల పోయిన లారీ రెండోలో మూడోలో పడిగాపులు కాస్తే మళ్ళీ ఒకసారి పెట్టిన లారీ మళ్ళీ రాలేకపోతా ఉంది రైతులు కలాలకాడ వచ్చి 20 రోజులు 30 రోజులు తర్వాత లోడ్ చేసుకొని యాక్చువల్గా ఒకసారి కళ్ళంలో కాంటా పెట్టిన తర్వాత రైతాంగ సంబంధం లేదు కానీ చివరికి రైస్ మిల్లర్ యాక్సెప్ట్ చేసి చిట్టి ఇచ్చేంత వరకు రైతు పోయిన భారం పెట్టింది అంటే లారీలో లోడ్ చేసుకునే ధాన్యం 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వాళ్ళనే పడుతుంది హమాలి ఛార్జీ వాళ్ళే పడుతుంది గతంలో ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వమే అమాలి ఛార్జీలు కానీ ఐకేపీ సెంటర్ నుంచే మిల్లుకు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వాళ్ళే ఇస్తారు కానీ ఈసారి మొట్టమొదటిసారిగా 35 రూపాయలు అమాలి పేట వసూలు చేస్తున్నారు 35 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పేట వసూలు చేస్తున్నారు అంటే 70 రూపాయలు వసూలు చేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఇన్ని బాధలు పడలేక 1200 రూపాయల నుంచి మొదలుపెట్టి 1700 రూపాయలకి ఇలా రైతాంగం అమ్ముకున్నారు ఒకటి పంటలు వేయకుండా కళ్ళల్లో మట్టి కొట్టింది ముఖ్యమంత్రి గారు వేసిన పంటనైనా కనీసం సోయి లేక నిర్లక్ష్యం చేసి రైతాంగ కళ్ళలో మట్టి కొట్టినట్టు కూడా ఇలా కేసీఆర్ గారు నేను 3 డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ గారిని ఇప్పటికైనా నీరో చక్రవర్తి పాత్ర పోషించకుండా నీ ప్రగల్భాల మాటలు పక్కకు పెట్టి నీ మోసం మాటలు పక్కకు పెట్టి తక్షణమే ఎక్కడెక్కడైతే ఐకేపీ సెంటర్లు అవసరం ఉందో ఓపెన్ చేసి దానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా మనకి ప్రొవైడ్ చేసి రైతాన్యాన్ని వెంటనే సేకరించి రైతాన్యానికి 40 కిలోల బస్కి 3 కిలోల కట్టింగ్ 4 కిలోల కట్టింగ్ అంటే దాదాపు 7-7.5 కిలోలు 8 కిలోలు కూడా కట్ అవుతుంది కాబట్టి ఆ కట్టింగ్ తక్కువ చేసి సకాలంలో వడ్లను కొని సకాలంలో డబ్బులు పే చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద నిలబడే ప్రయత్నం చేసిన తను తప్పించుకునే ప్రయత్నం చేసిన కానీ ప్రజాక్షేత్రంలో రైతు క్షేత్రంలో మాత్రం శిక్ష ఇప్పటికే ఆలోచిస్తున్నారు రాబోయే కాలంలో రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గురికాక తప్పదు కానీ నీ పోయే కాలం దాపరించింది కాబట్టి ఆ పోయేలోపైన రైతాంగ ముసులు పోసుకోకు రైతుల కళ్ళల్లో నీళ్లు చూడకు నీవు చెప్పిన భాషలోనే ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు కాబట్టి ఇవాళ రెండు ఏడుస్తున్నాయి కాబట్టి నీ రాజ్యం తప్పకుండా పోతుంది కానీ రైతులను వేధించే ప్రయత్నం చేయకు ఇవాళ అధికారులకు కూడా నేను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను మీరైనా కనీసం గ్రౌండ్లో ఎంత బాధ ఉందో తెలుస్తూ ఉంది కాబట్టి మీరైనా కొంత ప్రొయాక్టివ్గా స్పందించి ఈ వడ్ల కొనుగోలు ఈ సమ్మర్ ఏదైతే ఉందో వెంటనే చెప్పడానికి చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడుసులు కాదు వడ్లు డ్రైన్లలో కొట్టుకుపోయినాయి పండించిన పంట కళ్ళ ముందే కాలువలలో కొట్టుకుపోయినప్పుడు నీళ్ల పాలైనప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుందో చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఎవరెవరైతే రైతాంగం తన పంట కొట్టుకుపోయిందో ఆ పంట కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మంచి వడ్లే కొనే దిక్కులేదు కాబట్టి
తడిసిన వడ్లను కొనాలని చెప్పి మంత్రి గారు ఆదేశించినట్టుగా పేపర్ చూసినాం. కానీ ఎక్కడ కూడా మంత్రి ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న రైస్ మిల్లర్ వచ్చి కిషన్ రెడ్డి గారికి మాకు మెమరాండం ఇచ్చింది, ఇంకొక 5.5 లక్షల ఉప్పుడు బియ్యానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పిండు. ఆ 5.5 లక్షల ఉప్పుడు బియ్యాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కూడా వాళ్ళకు కేంద్రానికి రికమెండ్ చేయడం జరిగింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఉప్పుడు బియ్యానికి సేకరించడానికి 5.5 లక్షల టన్నులకు కేంద్రం అనుమతి కూడా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తారు.